హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ అండి. నా పేరు ప్రశాంత్ దేవోజు. ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్. ముందుగా టీటీడబ్ల్యూఎస్ 29th బ్యాచ్లో ఈ అవకాశం ఇచ్చినటువంటి గురుగారు గంపా నాగేశ్వరరావు గారికి, మరియు ఈ బ్యాచ్ను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి ఈవి సార్ గారికి, మిగిలినందరి కోఆర్డినేటర్స్కి, బోల్డ్ బ్లాస్టర్స్ టీమ్ మా సారథి వేణుగోపాల్ సార్కి, అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్. అసైన్మెంట్ 21లో భాగంగా ఇచ్చినటువంటి 101 గేమ్స్లో ఏ గేమ్ని ఎంచుకొని ఈ వీడియో చేయడం జరిగింది. నేను ఎంచుకున్నటువంటి గేమ్ ఎలివేటర్ స్పీచ్. ఈ ఎలివేటర్ స్పీచ్ గేమ్ నెంబర్ వచ్చేసి 39. సో దీన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, సో దాంట్లో ఇచ్చిన విధంగా ఈ ఎలివేటర్ స్పీచ్ ద్వారా ముఖ్యంగా ఇది ట్రైన్ ద ట్రైనర్స్ ఆర్ ఎస్పెషల్లీ న్యూ ట్రైనర్స్కి ఉపయోగపడుతుంది. సో దీనిలో ఏంటంటే ముఖ్యంగా నేర్చుకునేవి ఏంటంటే, దీని ద్వారా ఈ గేమ్ను ఆడిపించడం ద్వారా, లేదా ఈ గేమ్ ఆడడం వల్ల ఎక్కడ ఉపయోగపడుతుందంటే, కొత్తగా నేర్చుకునే ట్రైనర్స్కి, కొత్తగా ఎస్పెషల్గా ట్రైన్ ద ట్రైనర్ న్యూ ట్రైనర్స్కి, సో ఈ గేమ్ చాలా ఉపయోగపడుతుంది. ఈ గేమ్లో ఏంటంటే రివ్యూయర్ ఉంటారు, కేటగిరీ వైజ్గా టీమ్ బిల్డర్స్ ఉంటారు, కమ్యూనికేషన్స్ ఉంటారు. సో ఇక్కడ ఈ గేమ్లో కమ్యూనికేషన్స్ అండ్ టీమ్ ట్రైన్ ద ట్రైనర్స్. సో దీనికి ఉపయోగపడేటువంటి ఈ గేమ్లో కేటగిరీలో వీళ్ళిద్దరూ మేజర్గా రోల్స్ ప్లే చేస్తారు. సో ఇది వచ్చేసి మనకి 20-30 నిమిషాల గేమ్. దీంట్లో 8-12 మెంబర్స్ యాజ్ ఎ టీమ్గా దీన్ని ఆడవచ్చు. అదేవిధంగా అక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఒక లేడీ ట్రైనర్. సో దీని ద్వారా మనం ఏంటంటే, ఈ గేమ్ ద్వారా ఏంటంటే ఒక టైం కంట్రోల్ ఏ విధంగా ట్రైనర్స్ నేర్చుకోవచ్చు, అంటే టైంని ఏ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఎలివేటర్ స్పీచ్ అనాలజీ ద్వారా ఒక ట్రైనర్ పార్టిసిపెంట్ క్వశ్చన్స్ని ఎంత క్విక్గా ఆన్సర్ చేయొచ్చు, లైక్ విత్ ఇన్ ద టైం పీరియడ్లో అనేది ఈ గేమ్ ఆడడం వల్ల, లైక్ ఈ గేమ్ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఈ రెండు, టైం కంట్రోల్ అండ్ దాంతోపాటుగా ఈ క్వశ్చన్స్కి, పార్టిసిపెంట్ క్వశ్చన్స్కి ఒక క్రిస్ప్గా ఆన్సర్ చేయడం అనేది ఈ గేమ్లో ఉన్నటువంటి మేజర్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం కంట్రోల్ ఏ విధంగా చేయించారంటే, ఒక ట్రైన్ ద ట్రైనర్ ఒక కంపెనీ నుంచి ఒక లేడీ ముందుగా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి అందరినీ కళ్ళు మూసుకోమని, విజువలైజేషన్ ద్వారా కళ్ళు మూసుకోమని, సో ఆ కంటెంట్ మీద కానీ దాని మీద కానీ కళ్ళు మూసుకొని ఒక్కసారి విజువలైజ్ చేసుకొని విదిన్ 30 సెకండ్స్లో ఎవరు అంటే వాళ్ళకు వచ్చినట్టు క్వశ్చన్, ఎవరు 30 సెకండ్స్లో హ్యాండ్ రేజ్ చేస్తారు అని అడగగానే మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాత, సో విదిన్ అంటే ఈ ముప్పై సెకండ్ల నిడివిలోనే వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయాలి. సో దీని ద్వారా ఏంటంటే ఆ టైం కంట్రోల్ ఏ విధంగా, అంటే లైక్ వేరే వాళ్ళు కూడా హ్యాండ్ రేజ్ చేయొచ్చు, సో ఎంత ఫాస్ట్గా మనం హ్యాండ్ రేస్ చేసి టైంని ఏ విధంగా లైక్ ఇన్ టైంలో చేసామనేది దీని ద్వారా తెలుస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఈ ఎలివేటర్ స్పీచ్ అనాలజీ. దీని ద్వారా ఏంటంటే, లెట్ సపోజ్ మనం ఎలివేటర్ అయ్యేలోపు, అంటే ఎలివేటర్ దీనికి ఏంటంటే ఎలివేటర్ మనం సర్టెన్ టైం ఉంటుంది. సో ఎలివేటర్ 10 సెకండ్స్ లేదా 20 సెకండ్స్. ఇక్కడ ఏంటంటే మనం ఎవరైనా పార్టిసిపెంట్ మనకి క్వశ్చన్ రేస్ చేసినప్పుడు దాని టైం వచ్చేసి 20 సెకండ్స్. ఆ 20 సెకండ్స్లో విదిన్లో నువ్వు లైక్ విదిన్ ఆ 20 సెకండ్స్లో నువ్వు ఆన్సర్ చేయాలి పార్టిసిపెంట్స్ యొక్క క్వశ్చన్కి. సో దీని ఎలివేటర్ స్పీచ్ మీనింగ్ ఏంటంటే, అది ఆ ఎలివేటర్ మనం ఏంటంటే ఆ మూవ్ అయి పోయేలోపు, అంటే దాని ఆ డ్యూరేషన్లో మనం చేయాలని దీని యొక్క, ఈ గేమ్ యొక్క మేజర్ ఆబ్జెక్ట్. సో ఇది దీన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, మనం యాజ్ అ ట్రైనర్గా
లైక్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్లో ఉన్నాం. ఇంకెక్కడైనా మనం ట్రైన్ చేసినప్పుడు లేదంటే ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కొంతమంది ట్రై చేయాల్సినటువంటి అవకాశం ఏర్పడ్డప్పుడు ఈ గేమ్ తప్పకుండా ఉపయోగపడుతుంది అనేది దాని గురించి నేను ఎంచుకోవడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.